వనపర్తి జిల్లాలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు బాధితుల నుంచి తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబట్టాడు. గోపాల్పేట మండలం జింకలబీడు తండాకు చెందిన ముడావత్ పాండునాయక్ తన భార్య పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు గత నెల 21న దరఖాస్తు చేసుకున్నాడు. 22న తహసీల్దార్ను కలిసి అనుమతులివ్వాలని కోరారు. అందుకు తహసీల్దార్ 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని శ్రీనివాసులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. జింకలపీడు తండా గ్రామస్తుడైన ముడావత్ పాండు అతని భార్య అయినటువంటి రత్లవత్ సౌందర్య గారి పేరు మీద ఒక 30 గుంటల ల్యాండ్ ఉంది. అయితే దానికి సంబంధించి ఒక 15 గుంటల ల్యాండ్ని వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు చేంజ్ చేసుకోవడానికి తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చాడు. 15,000 రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే, అప్పుడే నీ డాక్యుమెంట్స్ తీసుకుంటాను, అప్పుడే నీకు సంబంధించిన ఇవన్నీ కూడా అక్సెప్ట్ చేసి ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది, అప్పటిదాకా చేయనని చెప్పాడు. ఏసీబీ ఆఫీసులో మహబూబ్నగర్లో కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు 8,000 ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కంప్లైంట్ లోపల పంపిస్తే అతను ఆ డబ్బులు పక్క రూమ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుని ప్యాంట్ బ్యాగ్ ప్యాకెట్లో పెట్టుకోవడం జరిగింది. అతను బయటకు వచ్చి మాకు వెంటనే సిగ్నల్ ఇవ్వగానే మేమందరం మా టీంతో వెళ్ళి రెడ్ హ్యాండ్గా పట్టుకొని అతని దగ్గర నుంచి లంచంగా తీసుకున్న డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.